అందరికీ నమస్కారము. ప్రజెంటర్ స్పెషల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు గార్లిక్ పీనట్స్తో మీ ముందుకు వచ్చానండి. కారం పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు వేరుశనగ పప్పును తీసుకున్నాను నేను. కరివేపాకు కచ్చా పచ్చగా దంచుకున్న గార్లిక్ పేస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో వేరుశనగ పప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము దోరగా వేయించుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, పిల్లలు కానీ ఎవరైనా తినేయచ్చు అన్నమాట. టీ టైంలో స్నాక్స్గా కూడా తినచ్చు. ఇలా మొత్తం అంతా దోరగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1-2 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం అండి. 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. వీటిని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, మీకు ఉప్పు కారము ఎంత సరిపడుతుందో ఎంత తినగలరో అంత వేసుకుంటే సరిపోతుంది. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే కారం కూడా 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసుకొని 1-2 నిమిషాల సేపు బాగా కలుపుకున్నట్లయితే మనకు గార్లిక్ పీనట్స్ రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఏ టైంలోనైనా మనం ఇవి తినచ్చండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.